పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ముట్టడికి అభ్యర్థులు యత్నించారు. నాంపల్లిలోని తెలంగాణ జనసమితి కార్యాలయం నుంచి సుమారు 2000 మంది అభ్యర్థులు ర్యాలీగా వచ్చారు. భారీ ఎత్తున అభ్యర్థులు చేరుకోవడం, పరీక్ష వాయిదా వేయాలంటూ నినాదాలు చేయడంతో టీఎస్పీఎస్సీ ప్రాంగణం మారుమోగింది. ర్యాలీగా వస్తున్న అభ్యర్థుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అభ్యర్థుల నిరసన నేపథ్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. కమిషన్ కార్యాలయం సమీపంలోని ఖాళీ స్థలంలోకి అభ్యర్థులను తరలించారు. దీంతో అక్కడే కూర్చొని అభ్యర్థులు నిరసన చేపట్టారు. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని బోర్డు కార్యదర్శి అనిత రామచంద్రన్కు కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, డాక్టర్ రియాజ్ తదితరులు వినతి పత్రం అందించారు. గ్రూప్ 2 పరీక్షకు ఆగస్టు 29-30 తేదీలను ఖరారు చేయాలని, అయితే ఆగస్టు 1 నుంచి 23 వరకు గురుకుల బోర్డుకు సంబంధించిన పరీక్ష తేదీలు ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు. ఒకే నెలలో గ్రూప్ 2 గురుకుల పరీక్ష నిర్వహణ సిలబస్లు వేర్వేరుగా ఉండటంతో ఏదో ఒక పరీక్షకు మాత్రమే సిద్ధం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కారణంతో తమకు అర్హతలు ఉన్నప్పటికీ అవకాశాన్ని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక గ్రూప్ 2 పరీక్షలోని 3 పేపర్లో గతంలోని సిలబస్కు అదనంగా 70% కలపారని, అందుకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో లేవని అన్నారు. పేపర్ లీకేజీ ఘటనతో మానసిక ఆవేదనతో సరిగ్గా చదవలేకపోతున్నామని అన్నారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గ్రూప్ 2 పరీక్షను 3 నెలలు వాయిదా వేయాలని కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.